మహీంద్రా హెల్ప్ కోరిన ప్రభాస్ టీమ్ మోసపోయానని ఫీల్ అవుతున్న సంయుక్త త్వరలోనే తాప్సీ పెళ్లి ఇంట్రెస్టింగ్ రైట్ సో లేట్ ఎందుకు లెట్స్ స్టార్ట్ టాప్ 9 ఎంటర్‌టైన్‌మెంట్ ప్రముఖ మోటార్ వెహికల్ కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రా సాయం కోరారు ప్రాజెక్ట్ కే చిత్ర దర్శకుడు నాగశ్విన్ సినిమా కోసం తాము అడ్వాన్స్డ్ వెహికల్స్ ని డిజైన్ చేస్తున్నట్టుగా చెప్పారు నాగి తమ దగ్గర పూర్తి స్థాయిలో ఇండియన్ ఇంజనీర్స్ టీమ్ ఉందని వారికి మీ సహాయం కావాలని ఆనంద్ మహీంద్రాని కోరారు నాగి నార్త్ ఇండియన్స్ ని కూడా ఫిదా చేయడానికి రెడీ అవుతోంది భీమ్ల నాయక్ తెలుగుతో పాటు హిందీ కూడా ఫెబ్ 25th నే రిలీజ్ కావాల్సినప్పటికీ డబ్బింగ్ వర్క్ పెండింగ్ లో ఉండటంతో కొంచెం లేట్ అయ్యింది తాజాగా భీమ్ల నాయక్ నుంచి హిందీ ట్రైలర్ రిలీజ్ చేసి హిందీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్ మరో ట్రైలర్ లాంచింగ్ కోసం కసరత్తు షురు చేస్తోంది ట్రిపుల్ ఆర్ టీమ్ భీమ్లా నాయక్ రాధేశ్యామ్ లాగే క్రిస్పీగా రిలీజ్ ట్రైలర్ రూపొందించి త్వరలో రిలీజ్ చేయాలన్నది రాజమౌళి ప్లాన్ ట్రిపుల్ ఆర్ డైరెక్టర్ హీరోలు ఈ నెల సెకండ్ వీకెండ్ తర్వాత సోలో ఇంటర్వ్యూలతో మీడియాలో హల్చల్ చేయబోతున్నారు థియేట్రికల్ బ్లాక్ బస్టర్ డీజేటిల్ లో డిజిటల్ స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది సిద్ధు చొనల్గడ్డ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు విమల్ కృష్ణ డైరెక్టర్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నేహ శెట్టి హీరోయిన్ మార్చి 4th నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది భీమ్ల నాయక్ హిందీ ట్రైలర్ రిలీజ్ చేసిన సందర్భంగా హీరో రానా పవన్ గురించి మాట్లాడారు డిఫరెంట్ ఆర్టిస్టులతో కొత్త కథలు చేయాలనుకునే వ్యక్తి పవన్ అని చెప్పిన రానా పవన్ తో తనకు అంతగా పరిచయం లేదని కలుసుకున్న సందర్భాలు కూడా తక్కువే అన్నారు కానీ నిజాయితీ ఉన్న వ్యక్తిగా ఆయన అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు రానా వర్సటైల్ యాక్టర్ తాప్సీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అటు సినిమాలు చేస్తూనే ఎప్పటి నుంచో లవ్ లో ఉన్న తాప్సీ తాజాగా బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథ్యూస్ బోతోను పెళ్లి చేసుకోబోతున్నారు ఇక వీరి పెళ్లికి పెద్దలు కూడా ఓకే చెప్పేశారని ముహూర్తం ఫిక్స్ చేయడమే తరువాయని అంటోంది బాలీవుడ్ మీడియా అప్పుడెప్పుడో ఆరెంజ్ సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్ చేసి మినిమం ఇంపాక్ట్ చూపించిన డీజే టిల్లు అలియాస్ సిద్ధు జొన్నలగడ్డ ఆ తర్వాత సోలో హీరోగా నటించి తనకంటూ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు ఇక రీసెంట్ గా చేసిన డీజే టిల్లు సినిమాతో 2 తెలుగు స్టేట్స్ లో తన మాక్సిమం ఇంపాక్ట్ చూపించి క్రేజీ హీరోగా మారిపోయి వరుస ఆఫర్లను పట్టేస్తున్నాడు రీసెంట్ గా జరిగిన సెబాస్టియన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాస్త ఎమోషనల్ అయ్యాడు హీరో కిరణ్ తన ఫిల్మ్ కెరీర్ లో తనకు బాసటగా అండగా నిలిచిన తన అన్నను తలుచుకుని బాధపడ్డాడు సినిమాలో తన ఎదుగుదలను చూడకుండానే చనిపోయాడంటూ ఎమోషనల్ అయ్యాడు డేనియల్ శేఖర్ అలియాస్ రానాకు వైఫ్ గా భీమ్లా నాయక్ అలియాస్ పవన్ అభయహస్తం పొందిన చెల్లిగా భీమ్లా నాయక్ సినిమాలో తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది సంయుక్త మీనన్ అయితే లేటెస్ట్ బస్ ప్రకారం ఈ సినిమాలో తన సీన్లను ఎక్కువగా తీసేయడంపై చాలా సీరియస్ గా ఉందట సంయుక్త ఇప్పుడు ఇదే టాక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది